ప్రభుత్వం ముఖ్యంగా మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానం అనుసరిస్తూ కార్పొరేట్లకు ఊడియం చేస్తూ దేశ సంపదను మొత్తం కూడా పప్పు బెల్లల తాకట్టు పెడుతూ అమ్ముతూ ఈ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తా ఉంది। ఒకవైపు నిరుద్యోగం పెరుగుతా ఉంది। ఎన్నికల మానిఫెస్టోలో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అన్నటువంటి మోడీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలే తీసివేస్తూ కొత్త ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి ఉంది। రైల్వేలో లక్షల ఖాళీలు ఉన్నాయి। అంతే కాదు వివిధ సెక్టార్లలో ఖాళీలను పూరించకుండా కాలయాపన చేస్తూ ముందుకు వెళ్తా ఉంది। అంతే కాదు ఇలా రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క పౌరుడి మీద ఉందని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం। ఈ రోజు ఎంత బరదేగింపంటే ప్రశ్నించే గొంతుకలను ప్రశ్నించే మేధావులను మొత్తం కూడా హత్యలు చేయడమో లేదో ఇంకో రూపంలో వాళ్ళ పెద్ద ఎత్తున దాడులు కొనసాగిస్తా ఉంది। అందులో ముఖ్యంగా గౌరీ లంకేష్ కావచ్చు, దబోల్కర్ కావచ్చు, ఇట్లాంటి పనసార లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా సాయిబాబా లాంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా ప్రశ్నించే గొంతుకలు మొత్తం అణచివేస్తూ ఉంది। ఇది మంచి పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి।